టీ20 ప్రపంచ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని ఎదుర్కొంది టీమిండియా. టాస్ కోల్పోవడం, టాప్ ఆర్డర్ విఫలమవడం, పేలవమైన బౌలింగ్ కారణంగా భారత జట్టు ఓటమిని ఎదుర్కొంది. మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము మా ప్లాన్స్ ని సరిగ్గా అమలు పరచలేకపోయాం, మంచు మా అవకాశాన్ని దెబ్బతీసింది, బౌలింగ్ లో పాకిస్తాన్ మంచి ఆరంభం చేయడంతో కోలుకోలేకపోయాం, మేము కూడా త్వరగా వికెట్ తీసేందుకు ప్రయత్నించాం కానీ పాకిస్తాన్ ఆ ఛాన్స్ మాకు ఇవ్వలేదు, మేము మరో 15 నుంచి 20 పరుగులు అదనంగా చేసుంటే బాగుండేది, మంచి ఆరంభం లభించలేక అది కుదరలేదు, అదేవిధంగా పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 20 అదనపు పరుగులు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక టోర్నీలో ఇది మొదటి మ్యాచ్ మాత్రమే, చివరిది కాదని కోహ్లీ కామెంట్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.